హాయ్ అండి, ఇవాళ మీకు శనగ పిండిలో నీళ్లు కలపకుండా ఎలా పకోడీ చేయాలో చూపిస్తానండి. ఉల్లిపాయ పకోడీ శనగపిండిలో నీళ్లు కలపకుండా చేస్తాను, చూస్తూనే ఉండండి. ఓకేనా? మొన్న గిఫ్ట్ల కోసము పెట్టాను కదండి, అందులో బ్యాగ్ ఎవరు పంపారని అడిగాను కదా, అందులో గిఫ్ట్ బ్యాగ్ వచ్చింది కదా, దానికైతే చాలామంది నేను పంపానని కామెంట్ చేశారండి. అసలు ఎవరు పంపారో నాకైతే అసలు ఎవరని అనుకోవాలి, అంతమంది నేను చేసినని పంపితే. ఒక మూడు నాలుగు కామెంట్లు వచ్చాయండి ఆ బ్యాగ్ నేను పంపానని. మరి నిజం పంపింది ఎవరో నాకైతే తెలియదండి ఇప్పటివరకు ఆ బ్యాగ్ పంపింది. అలాగే గిఫ్ట్ల వీడియోలో చీర కట్టుకున్నాను కదండి, బ్లాక్ సారీ. ఇద్దరు సిస్టర్స్ అన్నమాట కామెంట్ చేస్తారు, అక్క మేము కూడా అలాంటి చీర కొనుక్కున్నాము అని. ఒక సిస్టర్ అయితే అది ఏ యాప్లో కొనుక్కున్నారో చెప్పక్క, నేను కూడా సేమ్ అలాంటి సారీనే తీసుకుంటానని కామెంట్ చేశారు. నేనైతే అది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అన్నమాట, అదే బ్లాక్ సారీ అన్నమాట. అలాగే ఏం ఫోన్ వాడుతున్నారని కూడా చాలామంది అడుగుతున్నారు. ఇంకా నేను చీరల కోసం ఓణిల కోసం యాడ్ ప్రమోషన్స్ వస్తే బాగుండని నేను అనుకుంటున్నాను, సరదా చెప్తున్నానులేండి యాడ్ ప్రమోషన్స్ అని. కామెంట్స్ రావడం అయితే నిజమేనండి, అది కరెక్టే, కాకపోతే వాటి గురించి యాడ్ ప్రమోషన్స్ వస్తే బాగుండును కదండి, చక్కగా చేద్దని ఇలాంటి చీరలు కొనండి, ఇలాంటి ఫోన్లు వాడండి అని. ఉల్లిపాయలు అయితే మీకు తగినంత తీసుకోండి, మీకు సరిపడ ఉల్లిపాయలు తీసుకోండి. ఎలా కలపాలన్నది కోసాక నేను చూపిస్తాను. అలాగే మిరపకాయలు కూడా తగినన్ని తీసుకోండి. ఇదిగోండి శనగపిండి నేను జల్లించి పక్కన పెట్టుకున్నాను. దీనికి కొలతతో సంబంధం లేదండి, కొంచెం ఎక్కువ పిండి తీసుకుంటే సరిపడా కలుపుకోవచ్చు. ఇవ్వండి ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు ఎలా నీళ్ళు కలపకుండా పకోడీ చేయాలో శనగపిండి ఉల్లిపాయ పకోడీ మీకు లైవ్లో ప్రాక్టికల్గా చూపిస్తానండి, చూస్తూనే ఉండండి. ఫస్ట్ అయితే సాల్ట్ తీసుకుంటానండి, సాల్ట్ సరిపడా కలిపేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కల్లో. ఇలా బాగా పిసికేయాలండి, ముందుగా సాల్ట్ కలిపి ఉల్లిపాయలని బాగా పిసికేయాలి, నీరు వచ్చేలాగా పిసకాలండి. ఉల్లిపాయ నుంచి నీరు వచ్చేయాలి, ఆ నీరుతోనే మనం పిండి కలుపుకోవాలన్నమాట. చూసారండి ఎలా అయిందో, ఉల్లిపాయ బాగా పిసికేసానండి, నీరు వచ్చేసింది చూసారా బయటికి. ఇప్పుడు మనం శనగపిండి కలుపుకోవాలండి. ముందుగా ఇప్పుడు మిరపకాయలు కలుపుకోవాలి. ముందుగా ఇవ్వండి మీకు తగినన్ని సరిపడా మిరపకాయలు వేసుకోండి. అలాగే కరివేపాకు ఎంత వేస్తే అంత మంచిదండి ఆరోగ్యానికి. నేనైతే మొత్తం కరివేపాకు వేసేస్తున్నాను, ఫ్రెష్ కరివేపాకు అండి, మాకు పల్లెటూరులో ఫ్రెష్గా దొరుకుద్ది, పొద్దున కోసాను కదండి. అది కరివేపాకు అయితే మొత్తం వేసేసాను, మళ్ళొకసారి ఇలా పిసుక్కొని. ముందే మిరపకాయలు వేసి పిసుకూడదండి, చెయ్యి మంట వచ్చేస్తుంది. నీరు వచ్చేసాక అప్పుడు ఉల్లిపాయ నుండి నీరు వచ్చేసాక అప్పుడు మిరపకాయలు వేసుకోవాలి, మనం కోసుకున్న మిరపకాయలు. మీ కారానికి తగినంత మిరపకాయలు వేసుకోవాలి, మీరు ఎంత కారం తింటారో. ఓకే అండి, ఇప్పుడైతే నేను శనగపిండి తగినంత వేసుకుంటాను. శనగపిండి తగినంత వేసుకోవడమే, దీనికి లెక్క ఉండదు, మీకు సరిపడా వేసుకోండి. చూస్తున్నారు కదా అసలు నీళ్ళు అనేది కలపలేదండి నేను. ఇలా ట్రై చేయండి, అసలు ఎంత బాగుంటాయంటే, ఎంత కరకరలాడతాయంటే పకోడీ. అలా ఒక్కసారి ఇలా చేసి తిన్నారంటే మళ్ళీ ఒక్కసారి చేయించుకొని తింటారు. చాలామందికి తెలిసే ఉంటుంది, ఇలా తెలియని వాళ్ళు ఇలా ట్రై చేయండి. చూస్తారా జోరుగా లేకుండా ముద్దగా ఉంది, ఇలా రావాలన్నమాట. నూనె అయితే వేడెక్కిపోయిందండి, నేను వేస్తున్నాను.
మగవారు ఎక్కువ పకోడీలు ఇష్టపడతారండి. పెళ్ళైన మగవారు అయితే మీ ఆవిడ చేత మీ భార్య చేత ఇలా చేయించుకొని తినండి. పెళ్ళి కాని అబ్బాయిలు అయితే మీ అమ్మగారి చేత ఇలా తయారు చేయించి తినండి. చాలా బాగుంటాయండి, కరకరలాడతాయి అన్నమాట. పకోడీ ఎప్పుడైనా పలుసగా వేసుకోవాలి, ముద్ద ముద్దలకు వేసుకోకూడదు. పలుసగా వేసుకుంటే బాగా వేగుతాయి అన్నమాట. సరేనా, ఇలా చేయించుకొని తింటారా? మరి ఒక్కసారి తింటే రెండోసారి కూడా చేయించుకొని తింటారన్నమాట. అంత బాగుంటాయి ఇలా చేస్తే. కరకరలాడే ఉల్లిపాయ పకోడీ అయితే రెడీ అండి. ఉల్లిపాయ శనగపిండి అన్నమాట, నీళ్లు కలపకుండా చేశాను అసలు పిండిలో. తిని చూద్దాం ఎలా ఉన్నాయో. చాలా బాగున్నాయండి. పకోడీ అంటే నాకు చాలా ఇష్టం, కాకపోతే ఇలా కరకరలాడాలండి. మెత్తగుంటే నాకు నచ్చదు పకోడీ, ఇలా కరకరలాడాలి. చూసారా ఎంత కరకరమంటుందో. చాలా బాగున్నాయి. ఇవి కొన్ని గంగావాళ్ళకి అండి. మా ఇంటి పక్క, మా గదిలో ఉంటారు కదా ఇంటి పక్కన, గంగావాళ్ళకి కొన్ని కొన్ని మా అమ్మ వాళ్ళకి పంపాలి. అంటే మా అమ్మ వాళ్ళకి, మా అక్క వాళ్ళకి అన్నమాట. మా అక్కకి ఇస్తే మా అక్కగారు మా అమ్మకి మా నాన్న వాళ్ళకి అందిస్తారన్నమాట. మీకు తెలిసే కదా, నేను అక్కడికి వెళ్ళలేను. ఇంకా కొన్ని మిషన్ అక్కకు కొన్ని పెట్టుకెళ్తాను. ఇదిగోండి గంగా వాళ్ళకి కొన్ని ఇస్తుందని కదా. గంగా నీకు రా, గంగా ఒకసారి ఇట్రా, గంగా పకోడీ తీసుకుంటా. పకోడీ తీసుకుంది ఇట్రా తీసుకు. ఎలా ఉన్నాయో సరే ఇక్కడే తిని మన సబ్స్క్రైబర్ చెప్పు ఎలా ఉన్నాయో. తిను తిని తిని చెప్పు అసలు ఎలా ఉన్నాయో. నేను చెప్తే అబద్ధం అనుకుంటారు, నువ్వు చెప్పు తిని. చాలా బాగున్నాయండి రచనకు చేసింది. ఎలా చేసావక్క? నీళ్ళు కలపకుండా చేస్తాను. చాలా బాగున్నాయి. ఇలాగైతేనే నీళ్ళు కలిపితే పెద్ద బాగోవు. నీళ్ళు కలపకుండా చేసి నీకు చాలా బాగున్నాయి. కరకరలాడుతున్నాయి కదా, కరకరలాడు. చాలా బాగున్నాయండి, మీరు కూడా ఇలా చేయండి. ఇలా చేసుకోండి. చాలా చాలా బాగున్నాయండి రచనకు చేసినవి. మీరు కూడా చేసి ఇలా తిండి ఒకసారి. రచనకు చేసినవి ఎలాగున్నాయో ఇప్పుడు తెలుసుద్దండి మీకు. చేసుకోండి ఒకసారి. తినండి చేసుకోండి. సరేనా, ఇదిగో మా అక్కల ఇంటికి అయితే నేను వస్తున్నానండి. లేరు మా అక్క, లేనట్టు లేరు అనుకుంటా. మా అమ్మగారు ఇక్కడ కూర్చొని ఉన్నారండి. అక్క లేదా? లేదంట. మరి ఎటు వెళ్ళిందో. ఇగో పకోడీలు అక్కలకి, మీకు నాన్న నువ్వు తినండి. కొన్ని అక్కలకి ఇవ్వండి. మరి అక్కలు లేరు. మా అమ్మాళ్ళ ఇల్లు అయితే ఇది కాదండి, అక్కడ ఉంది ఆల్రెడీ. కొంతమందికి తెలుసు మా అమ్మగారు ఎలాగో రెడీగా ఇక్కడే ఉన్నారు. ఎక్కడికి బయటికి వెళ్ళారంట. అక్కలు కూడా ఇవ్వు. సరే మిషన్ అక్క ఉన్నావమ్మా, రామ్మ బయటకు ఒకసారి. మిషన్ అక్క ఇక పకోడీలు, నీకు పకోడీలు తీసుకొచ్చాను. అట్నుంచి వచ్చావా? ఏమమ్మా నేను చూడలేదు. ఒకసారి తిని చూడండి ఎలా ఉన్నాయో. మూర్తి అయ్యో తిని చూడు ఎలా ఉన్నాయో. బాగున్నాయో లేదో చెప్పు. కరకర ఉన్నాయా? కరకర ఉన్నాయంటండి. నేను చెప్పాను కదా కరకరలు ఆడుతున్నాయని. చాలా బాగున్నాయి.